గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ఎలక్షన్ తెలంగాణ, ఎలక్షన్ తెలంగాణ, ఎలక్షన్ తెలంగాణ. తెలుగు నేలపై కమ్యూనిస్టులు స్వాతంత్రం వచ్చిన కొత్తలో బలమైన పార్టీగా ఉండేవారు. 1952 నుంచి కాంగ్రెస్ ను అడ్డుకొని కమ్యూనిస్టులు సత్తాచాటారు. కాంగ్రెస్ తో సమానంగా కామ్రేళ్లు దూసుకుపోయారు. కానీ 1967 ఎన్నికల తర్వాత కమ్యూనిస్టులు పట్టుకోల్పోయారు. దీనికి కారణం వారి చీలికే. 1964 కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సిపిఎం గా చీలిపోవడమే ఆ పార్టీ పతనానికి దారితీసింది. 1967 ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. విడిపోయాక ఏపీలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్రుల కన్నా తక్కువ సీట్లను కమ్యూనిస్టులు సాధించారు. కామ్రేళ్ల చీలికతో తెలంగాణలో అతిపెద్ద పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు అస్తిత్వం కోల్పోయారు. ఉద్యమాల ద్వారా పట్టు సాధించిన ఆంధ్రప్రదేశ్ లోనూ దిగజారిపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం అశేష మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 1967 మొత్తం 285 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసింది. 165 స్థానాల్లో నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 7 సీట్లలోనే డిపాజిట్లు కోల్పోయింది. 104 సీట్లకు పోటీ చేసిన సిపిఐ 47 చోట్ల, 87 స్థానాల్లో బరిలోకి దిగిన సిపిఎం 26 చోట్ల డిపాజిట్లు కోల్పోయాయి. ఈ ఎన్నికల్లో సిపిఐ 11, సిపిఎం 9 సీట్లను మాత్రమే గెలుచుకుని బొక్క బోర్ల పడ్డాయి. అలా విడిపోయాక బలమైన కమ్యూనిస్టు పార్టీ ఏపీ రాజకీయ ముఖచిత్రంపై కనుమరుగవుతూ వస్తుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ 10 సీట్లలోపే గెలుస్తూ వచ్చింది. పోయిన 2014 ఎన్నికల్లో ఏపీలో ఒక్క సీటు దక్కించుకోకపోగా తెలంగాణలో సిపిఐ 1, సిపిఎం 1 స్థానం మాత్రమే దక్కించుకుని 2 సీట్లకు పరిమితమయ్యారు. ఇలా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ తర్వాత బలమైన పక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు తన అస్తిత్వాన్ని వెతుక్కోవడానికి కష్టపడుతోంది. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.